రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ రైతు సంఘం ప్రకటించింది. కొత్తపేట మల్లెలింగ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన పంటల మద్దతు ధరలను మరింతగా పెంచాలన్నారు. 75% రాయితీలతో ఎరువులు విత్తనాలు అందించాలన్నారు. సాగు పెట్టుబడులకు రుణాలు ఇవ్వాలన్నారు. ఆ దిశగా ఈ నెల 20న కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన ధర్నాలను యావత్ రైతాంగం చేపలిదం చేయాలని ప్రసాద్ కోరారు. వ్యవసాయానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది 175% సబ్సిడీ మీద వీటన్నిటినీ కూడా అందించాలి. రెండో పక్క రైతులు కౌలు రైతులందరికీ కూడా ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా పెంచి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా నిలిపివేయబడినటువంటి మైక్రో ఇరిగేషన్ పథకాలకు సంబంధించినటువంటి స్కీముల్ని పునరుద్ధరించి వాటిని సకాలంలో రైతాంగానికి అందించాలి. ఈ డిమాండ్లకు అనుగుణంగా ఈ నెల 20వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నాం.